హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియోలో నా లండన్ ట్రిప్ వీడియో చేస్తున్నానండి. వెల్కమ్ టు లండన్. లండన్ స్ట్రీట్లో ఉన్నానండి నేను. ఏంటండి, నమ్మట్లేదా? అయితే చూడండి, కాకినాడలో లండన్ ఎగ్జిబిషన్ పెట్టారండి. సేమ్ లండన్ బ్రిడ్జు, లండన్ సెట్టింగ్స్, ఇంకా లండన్లో ఉన్నట్టే ఉందండి. ఇంకా చాలా బాగుంది. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అండి. కానీ 100 రూపీస్కి అసలు ఇది వర్త్ అండి, వర్త్ అండి. చాలా బాగుంది అసలు. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే మాత్రం ఈ కాకినాడ లారెల్ హై స్కూల్ గ్రౌండ్స్లో లండన్ ఎగ్జిబిషన్కి తప్పకుండా ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఎన్నో మధురానుభూతులు మీరు గ్యారంటీ ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తారు. చాలా బాగుంటుంది. ఎన్నో మెమరీస్, ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తాం. డోంట్ మిస్ దిస్ వీడియో. చాలా బాగుంటుంది నిజంగా. ఈ సెట్టింగ్స్ అవన్నీ కూడా మనం అసలు చూడలేం సినిమాల్లో తప్ప. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో. కాకినాడ లారెల్ హై స్కూల్ గ్రౌండ్స్లో పెట్టారండి లండన్ ఎగ్జిబిషన్. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్సే మనకి లండన్ బ్రిడ్జ్ పెట్టారన్నమాట. ఇక్కడ నుంచి అలా లోపలికి ఎంట్రన్స్. ఇంకెలా బయట నుంచి ఈ ఎంట్రన్స్ అలా తిరగగానే ఇంకో కొత్త లోకానికి మనం వెళ్ళిపోతామండి. ఈ దేశం రాష్ట్రం కాదు, మొత్తం ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా బాగా సెట్ చేశారు. అసలు ఫిలిం షూట్స్లో వేసే సెట్టింగ్స్ అలా ఉన్నాయన్నమాట మొత్తం. ఫిలిమ్స్లో సాంగ్ షూట్ అవన్నీ తీస్తారు కదండి, సేమ్ అలాగే ఉన్నాయన్నమాట లొకేషన్స్. రీల్స్ చేసుకోవడానికి, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్రిడ్జ్ చూడండి, అచ్చం అలాగే నింపేసాడు అండి. పక్కన సెట్టింగ్స్, ఆ బ్రిడ్జ్ అవన్నీ కూడా. వచ్చాను నాతో పాటు లండన్కి. నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా నేను ఈరోజు లండన్ వీడియో చూపిస్తున్నాను, కాకినాడలో. అది కూడా బాగుంది కదండి. దగ్గరలో ఉండేవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ సంక్రాంతికి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి. టికెట్ ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదండి, 100 రూపీస్. 100 రూపీస్కి చాలా వర్త్ వర్మ వర్త్. ఈ రోడ్స్ అవన్నీ కూడా ఇంక సేమ్ ఇంక దించేసాడు అనమాట. ఇంకా సెట్టింగ్స్ అవన్నీ మొత్తం సేమ్ ఇంక లండన్లోనే ఉన్నట్టే ఉంటుంది. నైట్ టైం అంటే ఇంకా బాగుంటుందండి. కానీ నాకు వర్క్ ఉండడం వల్ల నైట్ టైం కుదరలేదు. 5 ఆ టైంకి వీడియో తీశాను. మరో లోకానికి వెళ్ళినట్టే ఉంటుందంటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో అసలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇంకా అలాగే ఆ బ్రిడ్జ్ అయిపోయాక ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి ఎలా లోపలికి ఎక్కడికక్కడ వాల్స్ కానీ అవన్నీ కూడా మొత్తం మార్చేశారు పూర్తిగా. డిఫరెంట్, ఒక లొకేషన్ మళ్ళీ రాదండి. చాలా డిఫరెంట్ అన్నమాట.
అదిగోండి ఇంకో ఈ లండన్ స్ట్రీట్స్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంకో లోకానికి. ఇది ఎంట్రన్స్. వచ్చేయండి నాతో పాటు. ఈ ఫ్లవర్ డెకరేషన్ కానీ, ఈ కింద కార్పెట్, ఆ పక్కన మొత్తం సెట్టింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుందండి. వర్తు వర్మ వర్తు సూపర్ వ్యూ, మామూలుగా లేదు అసలు. నిజంగా ఈ సెట్ ఎవడే హాడా కానీ ఆడుకు మటుకు ఒక ఓ వేసుకోవాలండి. చాలా బాగా సెట్ వేసాడు అసలు. సినిమాల్లో సాంగ్స్లో అలా చూస్తాం, మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న ఎగ్జిబిషన్లో కూడా ఇలాంటి సెట్ దింపేసాడు. అదిగోండి ఇక్కడ ఫోటోకి ఫ్యామిలీతో సింగిల్గా ఫోటో తీసుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ శుభ్రంగా కూర్చొని ఫోటో తీసుకోవచ్చు. ఇది కూడా ఇది లండన్ స్ట్రీట్ ఎంట్రన్స్. మొత్తం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కేటాయించారండి ఇదంతా లండన్ స్ట్రీట్. బెంచెస్, ఈ గ్రాసరీ షాప్స్, వింటేజ్ షోరూమ్స్ ఇవన్నీ పెట్టేసాడండి. లండన్ స్ట్రీట్లోకి వచ్చేసాము. ఫోటో టెలిఫోన్ బూత్ ఇచ్చాడు అక్కడ. రీల్స్కి చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుని రీల్ చేసుకుంటే. అదిగోండి చందమామ సెట్టింగ్, ఇంకా చాలా ఉంది మొత్తం సెట్టింగ్ అంతా. ఇక్కడ ఒక ఫోటో స్పాట్ పెట్టాడండి తీసుకోవడానికి. అలాగే అటు ఇటు కూడా మొత్తం మంచు కొండల టైప్లో సెట్టింగ్ చేసాడండి, చాలా బాగుంది. ఇది లాస్ట్ యూనివర్సల్ స్టూడియో సెట్టింగ్ వేశాడు. చాలా బయట తిరగానే మళ్ళీ ఇంకొక ప్రపంచం వచ్చేసినట్లు ఉంటుందండి. ఒక దీంట్లోకి వెళ్ళిన మొదలు బయటకు వచ్చేదాకా కూడా ఇంకో ప్రపంచంలో ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది అసలు. యూనివర్సల్ స్టూడియో లండన్ ఎగ్జిబిషన్. అదిగోండి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఇంకా మామూలు మన ఎగ్జిబిషన్ టైప్లాగే దుకాణాలు, పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ దుకాణాలు, బొమ్మలు, కీచైన్లు, జోళ్ళు, చెప్పులు, ఇంకా అన్నీ మీకు తెలిసినాయి కదండి. అలాగే జాయింట్ వీల్స్, పిల్లలకి రైడింగ్లు, బైక్, హెలికాప్టర్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టేశారు శుభ్రంగా. ఇది టైమింగ్స్ వచ్చేసి
ఈవినింగ్ 4 to 10-11 అలా ఉంటుందండి. 4 అంటే 4 ఓపెన్ చేయట్లేదు, 4:30 అలా ఓపెన్ చేస్తున్నాడు. ఒక 6 ఆ టైంకి అయితే ఇంకా లైటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తాడు. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ పిల్లలకి, ఇవన్నీ కార్స్, ట్రైన్, హెలికాప్టర్, ఇంకా రకరకాల స్టాల్స్ పెట్టారండి ఫుడ్లోనే. పావు బజీ అని, ఫాస్ట్ ఫుడ్స్, అప్పడాలు, మెత్తగా బజ్జీ, మంచూరియా, షోడాస్ అదిగోండి. ఇది ఎంట్రన్స్ మళ్ళీ చూపిస్తున్నాను, సెట్టింగ్ ఎంత బాగా వేశారన్నది. మళ్ళీ ప్లేస్ టైమింగ్స్ కూడా చెప్తున్నాను. ప్లేస్ వచ్చేసి రమణయ్యపేట లారెల్ హై స్కూల్ గ్రౌండ్స్ అండి. టైమింగ్స్ ఈవినింగ్ 4 to 10-11 అలా అవుతుంది. ప్రైస్ 100 రూపీస్.